బ్యాక్ టు బులెటిన్. కేసీఆర్ రెండు చోట్ల ఓడిపోవడం ఖాయమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కామారెడ్డిలో బీజేపీ గెలుపు, కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు. గజ్వేల్లోను కేసీఆర్ ఓటమి తప్పదన్నారు బండి సంజయ్. కేసీఆర్ తో రెండు పుట్లు పొడిసారట పోడి రెండు పోడ అంటే గజ్వేల్ ఎట్లా ఓడిపోతాడు? ఇదిర గజ్వేల్ పోడియకుంటే ఉండ రిమా బిడ్డ కేసీఆర్ ఈడ ఓడిపోతా అని చెప్పి ఆడేసాడు. కామారెడ్డి కామారెడ్డి కేసీఆర్ గెలుస్తా చెప్పాడు. గెలుస్తాడా? గెలుస్తాడా? కామారెడ్డి ఎంఏ పార్టీ వాడు బాగా స్ట్రాంగ్ కదా, అవునా కదా? మళ్ళీ ఎంఏ పార్టీ వాడి సపోర్ట్ తోని ఏ సర్వేస్ కూడా భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తాడే. ఏం చెప్తాడు? మూడింది కేసీఆర్ కు మూడింది గ్యారంటీ. మూడింది కేసీఆర్ కామారెడ్డి ఓడిపోతాడు. గజ్వేల ఎట్లాగూ గెలుస్తాడు, ఓడిపోతాడా? పక్కా ఓడిపోతాడు కదా. రెండు ప్లేస్లలో కేసీఆర్ ఓడిపోడు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా బీఆర్ఎస్ లిస్టు చూస్తే కేసీఆర్ ఖేల్ కతమైపోయినట్టు కనిపిస్తోందన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఏడు చోట్ల తప్ప మిగతా అన్ని చోట్ల ఉన్నవాళ్ళకే టికెట్లు ఇచ్చారన్నారు. అవినీతి నాయకులకు మళ్ళీ టికెట్లు ఇచ్చారన్నారు. పార్టీకి ఆయన కొరుకు పెట్టుకున్నాడు. మొత్తం ఉన్న వాళ్ళందరూ టికెట్ ఇచ్చారు. వేరు గురు తప్ప గెలుస్తారా? ఇక పార్టీ గెలుస్తారా? అయిపో కదా కేసీఆర్ ఖేల్ కదా దుకాణం. ఊర్లలో తెలంగాణ మొత్తం ఏమో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు భూములు కబ్జా వేసే పేదల ఊసులు ఓసుకునే కేసీఆరే స్వయంగానే ఏమన్నాడు? కేసీఆర్ దళిత బంధువులు ఏమన్నాడు? ఏమన్నాడు? 30% బిడ్డ నాకు 30% మా కుటుంబానికి ఇవ్వకుండా మీరు 30% తీసుకుంటారు అన్నాడా లేదా? మరి అవినీతి పర కూడా టికెట్ ఇచ్చారు కేసీఆర్ సార్. అవినీతి పదకు కబ్జాదాలకు అందరికి టికెట్ ఇచ్చారు ఏడుగురు తప్ప మిగతా అందరికి టికెట్ ఇచ్చి ఇక మళ్ళీ ఒక్కసారి అవకాశం మీరు ఇన్ని రోజులు దోసుకున్న జరపలే మళ్ళీ ఒక్కసారి అవకాశం మీరు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటా అని చెప్పి మళ్ళీ అందరికి టికెట్ ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఆయన పార్టీకి ఆయన కొరుకు పెట్టుకున్నాడు. మొత్తం ఉన్న వాళ్ళందరికి టికెట్ ఇచ్చారు ఏడుగురు తప్ప గెలుస్తారా? ఇక పార్టీ గెలుస్తారా? అయిపో కదా కేసీఆర్ ఖేల్ కదా దుకాణం. ఊర్లలో తెలంగాణ మొత్తం ఏమో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు భూములు కబ్జా వేసే పేదల ఊసులు ఓసుకునే కేసీఆరే స్వయంగానే ఏమన్నాడు? కేసీఆర్ దళిత బంధువులు ఏమన్నాడు? ఏమన్నాడు? 30% బిడ్డ నాకు 30% మా కుటుంబానికి ఇవ్వకుండా మీరు 30% తీసుకుంటారు అన్నాడా లేదా? మరి అవినీతి పర కూడా టికెట్ ఇచ్చారు కేసీఆర్ సార్. అవినీతి పదకు కబ్జాదాలకు అందరికి టికెట్ ఇచ్చారు ఏడుగురు తప్ప మిగతా అందరికి టికెట్ ఇచ్చి ఇక మళ్ళీ ఒక్కసారి అవకాశం మీరు ఇన్ని రోజులు దోసుకున్న జరపలే మళ్ళీ ఒక్కసారి అవకాశం మీరు మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటా అని చెప్పి మళ్ళీ అందరికి టికెట్ ఇచ్చారు. ఇక తెలంగాణ ప్రజలు ఆలోచించారు.